ఇంకా నేను అనుకుంటే చెప్తున్నా మొత్తం క్లీన్ స్వీప్ చేయిస్తా తెలుగుదేశం పార్టీ అక్కడ ప్రకాశం జిల్లాలో ఇంకెవరు ఉన్నా కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేయాలనుకుంటే బాలనేని శ్రీనివాసరెడ్డి గారు నేను తలుచుకుంటే తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లాలో ఉండదని చెప్పేసి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు నేను ఈ సందర్భంగా ఆయనకు తెలియజెప్తా ఉన్నా నువ్వు ప్రలోభ పెడితే ఒక మాజీ మంత్రి పార్టీలోకి రావొచ్చేమో నువ్వు బెదిరిస్తే ఒక ఎమ్మెల్సీ పార్టీలోకి రావొచ్చేమో లేదా నువ్వు ప్రలోభాలకు గురి చేస్తే ఒక ఎమ్మెల్యే నీ పార్టీలోకి రావొచ్చేమో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని కొనే ధైర్యం గాని దమ్ము గాని అంత స్థాయి గాని నీకు లేదు తెలుగుదేశం పార్టీ నాయకులకు కాదు నీకు తెలుగుదేశం జెండాలో ఉన్న దారాన్ని కూడా తెంచలేవని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. Subscribe us and press the bell icon for more interesting updates.